ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు నేను చెడ్డీలు వేసుకోకపోవచ్చు, కానీ ఈ రోజు నేను రాజకీయం వచ్చిన తర్వాత మీ ప్రసన్న కుమార్ రెడ్డి చేత డైపర్ లేపిస్తాను. డైపర్ తెలుసు కదా, ఉత్సకారిపోతుంటే ఆపుకోవడానికి వేసుకుంటారు. మీరు మీ నాయకులకి డైపర్ లేపించాం, ఇది రాసి పెట్టుకోండి. ప్రసన్న బావునా? బాగా ఉంటావులే. ఒక పక్క ఇసుక తవ్వుతున్నావు డబ్బులు సంపాదించుకుంటున్నావు, మరో పక్క గ్రావెల్ తవ్వుకుంటున్నావు డబ్బులు సంపాదించుకుంటున్నావు, గవర్నమెంట్ ప్రదేశాలన్నీ కబ్జా చేస్తున్నాము రెవెన్యూ సంపాదించుకుంటున్నాం. బాగానే ఉంటావులే, డబ్బులు ఉన్నాయి కదా, బాగా సంపాదించుకొని బాగా ఉన్నావు. మొన్న ఏదో అన్నావప్ప, ఈరోజు దాని గురించి ఆలోచిస్తే మీది బందిపోటు పార్టీ అని పెట్టొచ్చు. ఎందుకంటే వేల కోట్ల అవినీతి ఎదుర్కొంటున్నారు. నువ్వు మా దొంగమా ఎమ్మెల్యేవి ప్రసన్న, మీరు మా దొంగమా ఎమ్మెల్యే. ఎందుకంటే చాలా చోట్ల చాలా అవినీతి జరుగుతుంది, ఎత్తి చూపిస్తే పైపిచ్చు కేసులు పెట్టిస్తున్నాం. మొన్న జనసేన పార్టీ తరఫున గిరిజనులకి అన్యాయం జరుగుతున్న ధర్నా చేశారు. అడేం జరిగిందంటే, నిద్రపోతున్న ప్రసన్న గారు మేల్కొన్నారు, మత్తు వదిలింది. 4 రోజుల తర్వాత మత్తు వదిలి వెళ్ళి వయసు అయిపోయింది కదా, కాస్త కోపం ఎక్కువ ఉంటుంది ఆయనకి. అందుకే మేము వై కాంట్ యూ లీవ్ కోవర్ కాన్స్టిట్యున్సీ అని అడుగుతాం. ఒక వయసు అయిపోయిన తర్వాత అన్నీ సక్రమంగా చేయలేరు, కోపము ఆ ఒళ్ళు సహకరించదు అన్నమాట. దానివల్ల బలహీనతకు లోనయ్యి కోపోద్రిక్తుడు అవుతుంటాడు. దాన్ని మేము ఖండిస్తూ కోవూరు నియోజకవర్గాన్ని వదిలేయండి అని గతంలో చెప్పాము. సరే కానీ ఎంత ఇచ్చినా? 10,000 ఇచ్చినా? నాకు తెలిసిన అంతవరకు ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే అత్యవసరంగా హుటాహుటిన 10,000 రూపాయలు ఎంఆర్ఓ గారు రిలీజ్ చేయాలి ఆ కుటుంబానికి. ఎవరైనా కానీ అత్యవసరంగా ఇవ్వాలి. ఇచ్చారా? ఇచ్చినట్లేదు. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ ఉందో లేదో కేవలం మనం తవ్వుకోవడానికి దోచుకోవడానికి మాత్రమే సరిపోతుంది. ఒక ఇసుక రీచ్లో, మినగల్లి ఇసుక రీచ్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 10 గంటల దాకా దాదాపుగా 4 లక్షల రూపాయల రెవెన్యూ వితౌట్ బిల్ జౌరేసుకున్నారు. అంటే ఒక రోజుకు 10 లక్షల రెవెన్యూ. 10 లక్షల రెవెన్యూ తీసుకొని ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు ముష్టేసి ప్రవచనాలు చెప్తాను. వాళ్ళు కాపాడతారు, ఇల్లు కాపాడతారని మీరేమైనా జోబుల్లో నుంచి చెప్తున్నారా? కాంపెన్సేషన్, సంక్షేమ పథకాలు, ఇల్లు, వీళ్ళ పేర్లు రాయించుకోండి, వీళ్ళకి ఇల్లు ఇస్తానంటున్నారు. నడి రోడ్డు మీద పాగాలు వేసుకుని ఉండే పేదల్ని పరామర్శించాలిపోయింది పోయి భయపిస్తావు నువ్వా? ప్రతి ఒక్కరిని భయపిస్తావా? ఒకవేళ ఎమ్మెల్యే అయితే నువ్వా? ఇల్లు కట్టించాల్సిన బాధ్యత మీది. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తుంది, మా రెవెన్యూని తీసుకుంటున్నావు, పైపెచ్చు మా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రతి ఒక్క పౌరుడి ఆస్తి అది. వాటిని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 180,000 రూపాయలతో ఇల్లు కట్టిస్తా? మీ పేర్లు పెట్టుకున్నారు, మీ జోబుల్లోంచి ఇస్తున్నారా, లేకపోతే మీ ఆస్తులు పంచేస్తున్నారా? మీ కర్తవ్యం, దానికి కోపడాల్సిన అవసరం లేదు. పైపెచ్చు మాట్లాడితే చెప్తారు ఎక్కడి నుంచో వచ్చాడంట మీ అయ్యా నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు. ఆడ కోట దగ్గర నుంచి వచ్చాడు, అంటే గూడూరు నియోజకవర్గం. నువ్వాడ నుంచి వచ్చినా? నువ్వాడ నుంచి వచ్చినావు? నీ ఇల్లు ఏడుంది? నా ఇల్లు కోవూరులో ఉంది, నీ ఇల్లు కోవూరులోనే ఉంది కాదా? దానికి ఎందుకు పైపెచ్చు? పిచ్చోళ్ళు అంట మీరా? మేము పిచ్చోళ్ళు అయితే నువ్వు పెద్ద పిచ్చోడు. పెద్ద పిచ్చోడివి, దొంగమా ఎమ్మెల్యేవి. మళ్ళా చెప్తున్నా, దొంగమా ఎమ్మెల్యేవి. గ్రావెల్ తవ్వుతుందంటే పట్టించుకో, ఇసుక తవ్వుతుందంటే పట్టించుకో, భూ కబ్జా జరుగుతుందంటే పట్టించుకో. ఆయన ఎవరో వచ్చి పేపర్లో ఫోటోలు వేసుకుంటాడు అంటాడు. పేపర్లో ఫోటోనేనా? చదువుకోలేదా నువ్వు? చదువుకున్నావుగా, కింద మ్యాటర్ చదువు. మేము ఇప్పటిదాకా చేసిన ఈవెంట్ ప్రతి ఒక్కటి, ఈ రోజున చేసిన ఈవెంట్తో పాటు మీ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాము. ఒకటి బ్యాన్ చేస్తుంటే మీరు ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించాము. ఇసుక రీచ్ల దగ్గర ఫోటో పెట్టుకుని షో చేయట్లేదు రాజా. మనలాగా మన ఎమ్మెల్యే వస్తుంటే వెనక ఒక ముందు ఒక గ్రూప్ పోతారు. ఎమ్మెల్యే గారు ఏమడిగినా అవునని చెప్పండి, కాదు కూడదు అని చెప్పకూడదు అని చెప్పి ఒక గ్రూప్ వెళ్తుంది. అలా షో చేయడానికి రాలేదు. నేను పేపర్లో పడిన ప్రతి ఫోటోకి కింద మ్యాటర్ చదవండి. చదువుకున్నారనుకుంటాను, ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు అయితే దాన్ని చూడండి, చదవండి, ఏంది పరిస్థితి గమనించండి. ఈ రోజున కోవూరు మీడియా గ్రూపులు ఉన్నాయి. కోవూరు మీడియా గ్రూపుల్లో పలానా పార్టీలు చేసిన కార్యక్రమాలు అయితే ఏమి ఎక్కడైనా జరుగుతుంటే అవినీతి అయితే కానీ దాన్ని చేయడానికి కోవూరు మీడియా మిత్రులు, అదే ప్రతి నియోజకవర్గంలో మీడియా మిత్రులు గ్రూపులు పెడతారు. ఆయన పిఆర్ఓ గారు అంటే ఎవరో ఒక ఆయన రఫీ అని, ఆయన ఉదయాన్నే నుంచి అదే పనిగా చేస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చారు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చేతలకి మేము చెడ్డీలు కూడా వేసుకోలేదని మీకు చెప్తున్నా బ్రదర్. మీకోసమే పోరాడుతున్నాను. నిన్న నేను ఇసుక అక్రమ తవ్వకం జరుగుతుందంటే మేము 10 మంది పోతే వాళ్ళు 100 మంది ఉన్నారు, మేము దౌర్జన్యం చేశామని కేసు పెట్టారు. ముందుగా పోలీసుకి ఫిర్యాదు చేసింది మేము.
మాది తీసుకోకుండా ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాటిని మా మీద కేసు కట్టారు 10 మంది 100 మంది మీద దౌర్జన్యం చేయగలరని ప్రశ్నిస్తున్నాను ఇంకొకటి ఏందంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు నేను చెడ్డీలు వేసుకోకపోవచ్చు కానీ ఈ రోజు నేను రాజకీయానికి వచ్చిన తర్వాత మీ ప్రసన్న కుమార్ రెడ్డి చేత డైపర్ లేపిస్తా డైపర్ తెలుసు కదా ఉచ్చకారిపోతుంటే ఆపుకోవడానికి వేసుకుంటారు మీరు మీ నాయకులకి డైపర్ లేపించాం ఇది రాసి పెట్టుకోండి ఇంకా మా నాయకుల గురించి పెళ్ళిళ్ళ గురించి మీకు అనవసరం వ్యవస్థ గురించి మాట్లాడలేని వాడు అభివృద్ధి గురించి మాట్లాడలేని వారే వ్యక్తిగత విషయాలకు వస్తారు వాళ్ళని సన్నాసులు అంటారు మరొకసారి తెలియజేస్తున్నాను మీ విలువైన టెక్స్ట్ అయినా కానీ ఆ మీడియా మిత్రులు క్రియేట్ చేసిన గ్రూప్న అయినా కానీ ఎక్కడైనా అక్రమాలు చేస్తుంటే చెప్పండి మీ పార్టీ ఏం చేసింది ఏమి మనకి ప్రామిస్ చేసింది దాన్ని ఏమేం పూర్తి చేశారు ఇంకా మిగిలిన ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పండి ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో మెనగల్లు గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది సుప్రీంకోర్టు ఆదేశాలు గ్రీన్ ట్రిబ్యునల్ లో వేసి 110 ఇసుక రీచ్ల్ని బ్యాన్ చేయవలసిందిగా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు ఉన్నాయి జేపీ కన్స్ట్రక్షన్స్ దాన్ని ఆపేయాలి 18 కోట్లు ఫైన్ విధిస్తున్నాం ఫైన్ విషయంలో కొంత విచారణ జరగాల్సి ఉందని ప్రశ్నిస్తే మా పత్రికా ప్రకటన చూసి పైప్ ఎచ్చు జేపీ కన్స్ట్రక్షన్ జీఎస్టీ క్యాన్సిల్ చేస్తున్నాము వాళ్ళు ఇసుకను తవ్వుకోవడానికి లేదు అని చెప్పి పూర్తి ఆధారాలతో ఇసుక రీచ్కి దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం అని చెప్పి సెప్ అధికారులకు ప్రశ్నించిన ఎస్ఐ గారికి ఎస్పీ గారికి ఫోన్ చేసినా ఎంఆర్ఓకి ఫోన్ చేసినా ఎవరు స్పందించే పరిస్థితి లేదు వీళ్ళకి ఎవరికి బాధ్యత ఉన్నట్టు నాకు అనిపించడం లేదు ఏకపక్షంగా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆయన చెప్పిన మాటల మీదే మాట్లాడుతున్నారు దొంగమా ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు నేను చెడ్డీలు వేసుకోకపోవచ్చు కానీ ఈ రోజు నేను రాజకీయానికి వచ్చిన తర్వాత మీ ప్రసన్న కుమార్ రెడ్డి చేత డైపర్ లేపిస్తాను డైపర్ తెలుసు కదా ఉచ్చకారిపోతుంటే ఆపుకోవడానికి వేసుకుంటారు మీరు మీ నాయకులకి డైపర్ లేపించాం ఇది రాసి పెట్టుకోండి ప్రసన్న బావునా బాగానే ఉంటావులే ఒక పక్క ఇసుక తవ్వుతున్నావు డబ్బులు సంపాదించుకుంటున్నావు మరో పక్క గ్రావెల్ తవ్వుకుంటున్నావు డబ్బులు సంపాదించుకుంటున్నావు గవర్నమెంట్ ప్రదేశాలన్నీ కబ్జా చేస్తున్నాము రెవెన్యూ సంపాదించుకుంటున్నాం బాగానే ఉంటావులే డబ్బులు ఉన్నాయి కదా బాగా సంపాదించుకొని బాగా ఉన్నావు మొన్న ఏదో అన్నావుపా ఈరోజు దాని గురించి ఆలోచిస్తే మీది బందిపోటు పార్టీ అని పెట్టొచ్చు ఎందుకంటే వేల కోట్ల అవినీతి ఎదుర్కొంటున్నారు నువ్వు మా దొంగమా ఎమ్మెల్యేవి ప్రసన్న మీరు మా దొంగమా ఎమ్మెల్యే ఎందుకంటే చాలా చోట్ల చాలా అవినీతి జరుగుతుంది ఎత్తి చూపిస్తే పైపిచ్చి కేసులు పెట్టిస్తున్నాం మొన్న జనసేన పార్టీ తరఫున గిరిజనులకి అన్యాయం జరుగుతున్న ధర్నా చేశారు అడేం జరిగిందంటే నిద్రపోతున్న ప్రసన్న గారు మేల్కొన్నారు మత్తు వదిలింది 4 రోజుల తర్వాత మత్తు వదిలి వెళ్ళి వయసు అయిపోయింది కదా కాస్త కోపం ఎక్కువ ఉంటుంది ఆయనకి అందుకే మేము వై కాంట్ యూ లీవ్ కోవూరు కాన్స్టిట్యున్సీ అని అడుగుతాం ఒక వయసు అయిపోయిన తర్వాత అన్నీ సక్రమంగా చేయలేరు కోపము ఆ ఒళ్ళు సహకరించదు అనమాట దానివల్ల బలహీనతకు లోనయ్యి కోపోద్రిక్తుడు అవుతుంటాడు దాన్ని మేము ఖండిస్తూ కోవూరు నియోజకవర్గాన్ని వదిలేయండి అని గతంలో చెప్పాము సరే కానీ ఎంత ఇచ్చినా 10,000 ఇచ్చినా నాకు తెలిసిన అంతవరకు ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే అత్యవసరంగా హుటాహుటిన 10,000 రూపాయలు ఎంఆర్ఓ గారు రిలీజ్ చేయాలి ఆ కుటుంబానికి ఎవరైనా కానీ అత్యవసరంగా ఇవ్వాలి ఇచ్చారా ఇచ్చినట్లేదు ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ ఉందో లేదో కేవలం మనం తవ్వుకోవడానికి దోచుకోవడానికి మాత్రమే సరిపోతుంది ఒక ఇసుక రీచ్లో మెనగల్లి ఇసుక రీచ్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 10 గంటల దాకా దాదాపుగా 4 లక్షల రూపాయల రెవెన్యూ వితౌట్ బిల్ జౌరేసుకున్నారు అంటే ఒక రోజుకు 10 లక్షల రెవెన్యూ 10 లక్షల రెవెన్యూ తీసుకొని ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు ముష్టేసి ప్రవచనాలు చెప్తాను వాళ్ళు కాపాడతారు ఇల్లు కాపాడతారని మీరేమైనా జోబుల్లో నుంచి చెప్తున్నారా కాంపెన్సేషన్ సంక్షేమ పథకాలు ఇల్లు వీళ్ళ పేర్లు రాయించుకోండి వీళ్ళకి ఇల్లు ఇస్తానంటున్నారు నడి రోడ్డు మీద పాగాలు వేసుకొని ఉండే పేదల్ని పరామర్శించాలిపోయాల్సింది పోయి భయపిస్తావు నువ్వా ప్రతి ఒక్కరిని భయపిస్తావా ఒకవేళ ఎమ్మెల్యే అయితే నువ్వా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత మీది కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తుంది మా రెవెన్యూని తీసుకుంటున్నావు పైపెచ్చు మా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రతి ఒక్క పౌరుడి ఆస్తి అది వాటిని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 180,000 రూపాయలతో ఇల్లు కట్టిస్తా మీ పేర్లు పెట్టుకున్నారు మీ జోబుల్లోంచి ఇస్తున్నారా లేకపోతే మీ ఆస్తులు పంచేస్తున్నారా మీ కర్తవ్యం దానికి కోపడాల్సిన అవసరం లేదు పైపెచ్చు మాట్లాడతా చెప్తారు ఎక్కడి నుంచో వచ్చాడంట మీ అయ్యా నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఆడ కోట దగ్గర నుంచి వచ్చాడు అంటే గూడూరు నియోజకవర్గం నువ్వు యాడ్ నుంచి వచ్చినా నువ్వు యాడ్ నుంచి వచ్చినావు
నీ ఇల్లు ఎక్కడుంది? నా ఇల్లు కోరులో ఉంది, నీ ఇల్లు కోరులోనే ఉంది కాదా? దానికి ఎందుకు భయపెచ్చు? పిచ్చోళ్ళు అంట మీరా. మేము పిచ్చోళ్ళు అయితే నువ్వు పెద్ద పిచ్చోడు. పెద్ద పిచ్చోడివి దొంగ మా ఎమ్మెల్యేవి. మళ్ళా చెప్తున్నా, దొంగ మా ఎమ్మెల్యేవి. గ్రావెల్ తవ్వుతుందంటే పట్టించుకో, ఇసుకతో అవుతుందంటే పట్టించుకో, భూ కబ్జా జరుగుతుందంటే పట్టించుకో. ఆయన ఎవరో వచ్చి పేపర్లో ఫోటోలు వేసుకుంటాడు అంటాడు. పేపర్లో ఫోటోనేనా? చదువుకోలేదా నువ్వు? చదువుకున్నావుగా, కింద మ్యాటర్ చదువు. మేము ఇప్పటిదాకా చేసిన ఈవెంట్ ప్రతి ఒక్కటి, ఈ రోజున చేసిన ఈవెంట్తో పాటు మీ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాము. ఒకటి బ్యాన్ చేస్తుంటే మీరు ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించాము. ఇసుకరీచ్ల దగ్గర ఫోటో పెట్టుకుని షో చేయట్లేదు రాజా. మనలాగా మన ఎమ్మెల్యే వస్తుంటే వెనక ఒక ముందు ఒక గ్రూప్ పోతారు. ఎమ్మెల్యే గారు ఏం అడిగినా అవునని చెప్పండి, కాదు కూడదు అని చెప్పకూడదు అని చెప్పి ఒక గ్రూప్ వెళ్తుంది. అలా షో చేయడానికి రాలేదు. నేను పేపర్లో పడిన ప్రతి ఫోటోకి కింద మ్యాటర్ చదవండి. చదువుకున్నారనుకుంటాను, ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు అయితే దాన్ని చూడండి, చదవండి, ఏంది పరిస్థితి గమనించండి. ఈ రోజున కోవూరు మీడియా గ్రూపులు ఉన్నాయి. కోవూరు మీడియా గ్రూపుల్లో ఫలానా ఫలానా పార్టీలు చేసిన కార్యక్రమాలు అయితే ఏమి ఎక్కడైనా జరుగుతుంటే అవినీతి అయితే కానీ దాన్ని చేయడానికి కోవూరు మీడియా మిత్రులు, అదే ప్రతి నియోజకవర్గంలో మీడియా మిత్రులు గ్రూపులు పెడతారు. ఆయన పిఆర్ఓ గారు అంటే ఎవరో ఒక ఆయన రఫీ అని. ఆయన ఉదయం నుంచి అదే పనిగా చేస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చారు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రాజకీయాల్లో వచ్చేతలకి మేము చెడ్డీలు కూడా వేసుకోలేదని మీకు చెప్తున్నా బ్రదర్. మీకోసమే పోరాడుతున్నాను. నిన్న నేను ఇసుక అక్రమ తవ్వకం జరుగుతుందంటే మేము 10 మంది పోతే వాళ్ళు 100 మంది ఉన్నారు. మేము దౌర్జన్యం చేశామని కేసు పెట్టారు. ముందుగా పోలీసుకి ఫిర్యాదు చేసింది మేము. మాది తీసుకోకుండా ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాటిని మా మీద కేసు కట్టారు. 10 మంది 100 మంది మీద దౌర్జన్యం చేయగలరా అని ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు నేను చెడ్డీలు వేసుకోకపోవచ్చు, కానీ ఈ రోజు నేను రాజకీయం వచ్చిన తర్వాత మీ ప్రసన్న కుమార్ రెడ్డి చేత డైపర్లు వేపిస్తాను. డైపర్లు తెలుసు కదా, ఉత్సకారిపోతుంటే ఆపుకోవడానికి వేసుకుంటారు. మీరు మీ నాయకులకి డైపర్లు వేపించాం, ఇది రాసి పెట్టుకోండి. ఇంకా మా నాయకుల గురించి, పెళ్ళిళ్ళ గురించి మీకు అనవసరం. వ్యవస్థ గురించి మాట్లాడలేని వాడు, అభివృద్ధి గురించి మాట్లాడలేని వారే వ్యక్తిగత విషయాలకు వస్తారు. వాళ్ళని సన్నాసులు అంటారు. మరొకసారి తెలియజేస్తున్నాను, మీ విలువైన టెక్స్ట్ అయినా కానీ, ఆ మీడియా మిత్రులు క్రియేట్ చేసిన గ్రూప్ను అయినా కానీ, ఎక్కడైనా అక్రమాలు చేస్తుంటే చెప్పండి. మీ పార్టీ ఏం చేసింది, ఏమి మనకి ప్రామిస్ చేసింది, దాన్ని ఏమేమి పూర్తి చేశారు, ఇంకా మిగిలిన ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పండి. ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో మెనగల్లు గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు గ్రీన్ ట్రిబ్యునల్లో వేసి 110 ఇసుక రీచుల్ని బ్యాన్ చేయవలసిందిగా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. జేపీ కన్స్ట్రక్షన్స్ దాన్ని ఆపేయాలి. 18 కోట్లు ఫైన్ విధిస్తున్నాం. ఫైన్ విషయంలో కొంత విచారణ జరగాల్సి ఉందని ప్రశ్నిస్తే మా పత్రికా ప్రకటన చూసి పైపెచ్చు. జేపీ కన్స్ట్రక్షన్ జిఎస్టీ క్యాన్సిల్ చేస్తున్నాము, వాళ్ళు ఇసుకను తవ్వుకోవడానికి లేదు అని చెప్పి పూర్తి ఆధారాలతో ఇసుక రీచ్కి దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం అని చెప్పి సెప్ అధికారులకు ప్రశ్నించిన, ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి ఫోన్ చేసినా, ఎంఆర్ఓకి ఫోన్ చేసినా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. వీళ్ళకి ఎవరికి బాధ్యత ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఏకపక్షంగా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద, ఆయన చెప్పిన మాటల మీదే మాట్లాడుతున్నాడు దొంగ మా ఎమ్మెల్యే. దొంగ మా ఎమ్మెల్యేగా